TV5 పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో 200 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సంపన్న రాశి మన గుంటూరు జిల్లా, సౌందర్య సీమ మన గుంటూరు జిల్లా. కాటెక్కిన గొంగూర, పోటెత్తిన పొగాకు, నాగార్జున సాగరాలు, నానావిధ బోధనలు, అమరావతి పరవళ్ళు, బ్రాడిపేట అడ్డ రోడ్లు, మంగళగిరి పానకాలు, చేజెర్ల కపూతాలు, కొండవీడు పలనాడు, ధరణికోట మా చెర్ల, కోటప్ప ప్రభలన్నీ వేణోళ్ళ కొనియాడగా, కొండవీడు పలనాడు, ధరణికోట మా చెర్ల, కోటప్ప ప్రభలన్నీ వేణోళ్ళ కొనియాడగా, ఇంకా మరి చెప్పనేలా అన్నిటిలోకెల్లా సంపన్న రాశి మన గుంటూరు జిల్లా. యాజమాన్యానికి రిపోర్టింగ్ సిస్టమ్ మొత్తానికి పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా వ్యక్తిగతంగా నా తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. పార్టీలకు అతీతంగా ఏ వర్గ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా మీకు తోడుగా మేమున్నామని కోట్లాది మంది ప్రేక్షకులకు, వీక్షకులకు, ఉద్యమకారులకి దమ్ము ధైర్యాన్ని ఇస్తున్న ఛానల్గా TV5 చరిత్రలో నిలిచింది. TV5 యాజమాన్యానికి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని కార్యవర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా నా తరఫున యావత్ యాజమాన్యం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న TV5 15వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. 15 సంవత్సరాల నుంచి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారి సలహాల మేరకు TV5లో అనేక కార్యక్రమాలు కానివ్వండి, పోరాటాలకు మేము నిలయంగా మారాం. దాదాపు ఇటు MD గారు కానివ్వండి, వైస్ చైర్మన్ మరియు HOD లు సహకారంతో 15 సంవత్సరాలుగా TV5లో కొనసాగుతున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది.